ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. భారీ క్రేన్లు ఉపయోగించి బోట్లను తొలగించేందుకు ప్రయత్నించినా ఏమాత్రం ముందుకు కదలలేదు. 5 గంటల పాటు తీవ్రంగా శ్రమించినా పరిస్థితి మారకపోవడంతో క్రేన్తో తొలగించే పనులు నిలిపివేశారు. బోట్ల తొలగింపులో ప్లాన్ బి అమలు చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా గేట్ల వద్ద అడ్డుపడిన 4 భారీ బోట్లను మొక్కలు చేసి తొలగించనున్నారు. అందుకోసం విశాఖ నుంచి డైవింగ్ టీములు విజయవాడకు రానున్నాయి. ఈ బృందాలు బుధవారం ఉదయం బ్యారేజీలోకి దిగి భారీ కట్టర్లతో బోట్లను మొక్కలుగా కోయనున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితిని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు దీనిపై అధికారులతో చర్చించారు. బుధవారం సాయంత్రానికి బోట్లు తొలగించే పని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ బోట్లకి మరి వెలికి తీసేటువంటి ప్రక్రియను కూడా ఇంకా వేగవంతం చేసేటువంటి విధంగా విశాఖపట్నం నుంచి కూడా డ్రైవింగ్ టీం వీళ్ళందరూ కూడా మరి వచ్చి ఈ బోట్ని ఇప్పుడు మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి దాన్ని కట్ చేసి కొంత పార్ట్ తగ్గి వెయిట్ తగ్గేటువంటి విధంగా తీయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నం. అదేవిధంగా బెలూన్స్ కూడా, ఎయిర్ బెలూన్స్ కూడా రేపు తీసుకుని ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా దగ్గర దగ్గర 10 టన్నులు వెయిట్ని తీసుకుంటుందని చెప్తూ ఉన్నారు. అంటే ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్లు కూడా వీళ్ళు రేపు పురమాయించడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి కుట్రకి ఇవాళ ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిద్రాహారాలు మాని అందరూ కూడా పనిచేయవలసి వస్తుంది. ఏది ఏమైనా ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రకాశం బ్యారేజీని దృష్టిలో పెట్టుకుని ఆ బోట్లని కూడా రేపు ఉదయం మళ్ళీ తీసేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. సాధ్యమైనంత వరకు రేపు సాయంత్రానికి క్లియర్ అయిపోతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.